ప్లీజ్ పూర్తిగా వీడియో చూడండి అసలు ఇవి కిందకి దిగవనమాట పది రోజులకు ఒకసారి చెట్టిని వదిలి కిందకు వస్తే బాత్రూమ్ వెళ్ళడానికి లక్కీగా దొరికింది ప్లీజ్ పూర్తిగా చూడండి పుట్టిళ్ళు అయినా వస్తారే యూట్యూబర్ యూట్యూబర్ లైండియా యూట్యూబర్ స్లాస్ పుట్టి నీళ్ళు అండి పుట్టి నీళ్ళు అండి దొరికింది సో సర్వేవి చేస్తారు అదంతా తీసుకెళ్తారు ఎలా కుర్తి ఆ ఈ రేట దొరికింది దొరికినంటే అలాగా వాళ్ళు ఫోన్ చేశారనమాట మా దగ్గర స్లాట్ ఉందండి స్లాత్ స్లాత్ అనగానే వీళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు రెస్క్యూ అనమాట ఎందుకంటే అవి చాలా అంతరించిపోతారు చాలా లేజీ చాలా బద్ధకం అవి గద్దలు అవి తీసి అంతరించిపోతున్న జాతిలో ఇదొకటి అలా అందుకే రావడం రెస్క్యూ చేయడం తీసుకెళ్ళిపోవడం అన్ని వచ్చి గ్రేట్ నిజంగా గ్రేట్ అంత నుంచి పోతున్న యానిమల్స్ ని కాపాడాలండి ఏం తరాలకి మనం ఎలా చూస్తాం భావితరాలు ఏ ఏది అదో ఫోటోలో చూపిస్తాం ఏంటి రియల్ గా చూపిస్తేనే కదా కొన్ని యానిమల్స్ జ్వరస పడుకులు అలాటం అంటే మనం ఎలాగో చూడలేదు గ్రేట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఈ స్లాత్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈరోజు తెలుసుకుందామండి యాక్చువల్గా చాలా క్వశ్చన్స్లో చాలా పబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అతి నెమ్మదిగా ప్రపంచంలో అతి నెమ్మదిగా నరిచే క్షీరదం ఏంటి అని అంటారు క్షీరదం అంటే ఏంటో తెలుసు కదా కానీ పిల్లల్ని కానీ పాలిచ్చే జంతువుల్లో జంతువుల్ని క్షీరదాలు అంటారు సో అందులో నెమ్మదిగా నరిచే జంతువు ఈ స్లాత్ అనమాట చాలా స్పీడ్గా చిరతపూలు వస్తుంది చిరత పూలు స్పీడెస్టు స్లాత్ స్లోయెస్టు ఇది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్ అనమాట ఇంకా దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సో ఇది ఎంత లేజీ అంటే అండి శత్రువు తరుముతున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి దానికి కారణం చెప్తాను యాక్చువల్గా ఇది తలకిందులుగా జీవించే జీవన తలకిందులుగా ఉంటుంది అనమాట తలకిందులుగా పడుకుంటుంది తలకిందులుగా తింటది తలకిందులుగా బాత్రూమ్ వెళ్తుంది తలకిందులుగా పిల్లలను కంటది అన్నీ మొత్తం అన్ని పనులు తలకిందులుగానే చేస్తాదన్నమాట ఇది ఆకుల్ని చీమల్ని చిన్న చిన్న తింటుంది అది కూడా తక్కువ ఆహారం తింటుంది అండ్ బాత్రూమ్ పది రోజులకు ఒకసారి వెళ్తుంది అనమాట యూరిన్ కానీ అది కిందకి అది చెట్టు కిందకి దిగి వెళ్తుంది అనమాట సో పది రోజులకు ఒకసారి చెట్టు కిందకి దిగుతుంది అంటారు నేను ఎంత అదృష్టవంతున్నా అంటే ఆ స్లాత్ పార్క్ ఉంది ఆ పార్క్కి వెళ్ళిన వాళ్ళు ఏమన్నారంటే భయ్యా నువ్వు వస్తావు కానీ నువ్వు రికార్డ్ చేయలేవు అవి ఎక్కడో చెట్టు పైన ఉంటాయి నీకోసం నేను దెంపలేమో అవదన్నారు కానీ లక్కీగా నాకు ఇంకా నేను బాధపడుతున్న టైంలో నాకు దొరికిందండి నేను నిజంగా అదృష్టం అవుతున్నా అని చెప్పాలి యాక్చువల్గా ఈ స్లాగ్స్కి కోస్తా పుట్టినంటారు హోమ్లైన్ అని అంటారు అనమాట ఇందులోని రెండు రెండు ఉన్నవి ఉంటాయి మూడు గోళ్ళు చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు మనం చూస్తుంది మూడు గోళ్ళు ఉన్నవి మీరు చూసుకోవచ్చు ఎంత బాధకం అది కదలట్లేదు ఏమైనా కదిలితే నేను ఏమైనా మంచి యాంగిల్స్ షార్ట్లు తీద్దామంటే అసలు అది కదలదే అదే అది అమ్మాకుని చూడండి నేను అమ్మాయి నాకేం తెలియదు అయ్యయ్యో సుఖీబాబు సుఖీ ఫే ఫేస్ చూడండి నిజంగా కామెడీ అనమాట ఇంకా అసలు ఇది దీని గురించి చెప్పుకుంటే ఇది ఇరవై గంటలు పడుకుంటుంది అండి ట్వంటీ అవర్స్ లేజీ స్లీప్ అనమాట అలాగా జస్ట్ ఫోర్ అవర్స్ మాత్రమే అటు ఇటు ఉంటుంది అటు ఇటు తిరుగుతుంది యాక్చువల్గా దీని ఒంటి మీద ఉన్న ఫర్ర అయితే ఉందో చూసారు కదా కొంచెం ఆ వెంట్రుకలు గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ గ్రీన్ కలర్లో ఉండడం వల్ల చెట్లలో కలిసిపోయి ఇది సేవ్ అవుతుంది లేదంటే గ్రద్దలు మెయిన్ వీటికి వీటికి గ్రద్దల శత్రువులు అనమాట ఆకాశం నుంచి చూసి వీటి పిల్లల్ని గట్టా ఎట్టుకుని వెళ్ళిపోతాయి ఇంకా ఇంకో విషయం ఏంటంటే సో ఈ స్లాత్ గురించి ఇంకో విషయం చెప్తాను యాక్చువల్గా ఇది దీనికి పుట్టే పిల్లలు ఇమ్మిచ్యూర్గా పుడతారు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు కంగారు పిల్లలు ఉంటారు కదా ఆ కంగారు పిల్లలు ఎలాగైతే ఆ పుట్టాక పొత్తులో దాచుకుంటుందో సేమ్ ఇలాగే అనమాట స్లాత్కి కూడా పిల్లలు పుడతారు ఆ పిల్లలు ఇమిచ్యూర్గా ఉంటారు సో తల్లిని అంటిపెట్టుకొని కోతుల్లాగా ఉంటాయి కోతుల్లాగా ఇవి అంటిపెట్టుకొని ఉంటాయి అలా గ్రో అవుతూ ఉంటాయి అనమాట లే స్లాత్ అంటేనే బద్ధకం ఆ బద్ధకం అది ఎలా ఉంటుందంటే అసలు దాని బద్ధకం చూసి అబ్బా చే అని అంత లేజీ అనమాట ఇంకా మీకు ఆ గ్రీన్ కలర్ ఎలాగొచ్చింది అంటే చూడండి దేవుని సృష్టి చూడండి ఇది శత్రువుల నుంచి కాపాడడం కోసం అలా సృష్టించారని అనుకోవాలి యాక్చువల్గా స్లాత్లు అనేవి థెడ్ బేర్ రంగులో ఉంటాయి గ్రే కలర్లో ఉంటాయి కానీ వీటి ఒంటి మీద శైవలము అంటారు మీకు తెలుసు శైవలం అంటే మీకు ఎలా చెప్పాలి నాచు ఒక టైప్ ఆఫ్ నాచు దీ ఒంటి మీద పెరుగుతూ ఉంటుంది సో అది పెరగడం వల్ల దీనికి ఏం లాభం అంటే ఇది రెండు లాభాలు ఒకటి వర్షం పడిన వెంటనే ఆ ఫర్ర వల్ల ఆ నీళ్ళు అన్నీ జారిపోయి పడిపోతాయి ఎప్పుడు చెట్టు మీద ఉంటాయి కాబట్టి ఎక్కువ సౌత్ సౌత్ సెంట్రల్ అమెరికాలో ఉంటాయి కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఆ వర్షం నుంచి సేవు రెండు శత్రువుల నుంచి సేవు సో ఈ ఈ శైవలం వల్ల సో దానికి రెండు లాభాలు ఉన్నాయి సో అందుకే దాని ఒంటి మీదైతే అది పెరుగుతూ ఉంటుంది యాక్చువల్గా దా ఆ ఒంటి మీద ఆ కలర్ రావడానికి కూడా అదే కారణం అనమాట అసలు ఏం జరిగిందంటే మా హాస్టల్ అదేనండి అక్కడ నుంచి నేను కాఫీ ప్యాకెట్లు కొనుక్కోవడానికి షాప్కి వెళ్తుంటే ఇక్కడ ఒకటి కనబడ్డదనమాట సో అక్కడి నుంచి వస్తున్న ఆయన్ని పిలిచి యానిమల్ 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 అంటే ఆయన రెస్క్యూ టీమ్కి ఫోన్ చేశాడు ఫోన్ చేసినట్టు రెస్క్యూ టీం వచ్చి అది తీసుకెళ్ళిపోయాడు ఏ మాత్రం కొంచెం కూడా ఉంచలేదండి టక్ టక్ మనం తీసుకెళ్ళిపోయాడు ఆగండి ఒక నిమిషం ఆగండి అంటే ఫోటోలు తీసుకుంటే నో 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 డే పూర్వ విధ పూర్వ విధ అని లేఖాడు అవి చాలా రేరండి గద్దలు అవి చాలా బద్దకు చంపడానికి వస్తుంటే ఎవరైనా పరిగెడతారు కానీ ఇది పరిగెట్టదు అలాగే ఉంటుంది వారానికి ఒకసారి బాత్రూమ్ వెళ్ళడానికి ఎందుకు సో ఇదండి స్లాత్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట యాక్చువల్గా ఇవి నేను టీవీలో తప్ప ఎప్పుడు నిజ జీవితంలో చూడలేదు కానీ ఇవి మీకు చూపించాలని చెప్పి చాలా దూరం ఒక విలేజ్కి వెళ్ళాను అనమాట అది రేపు వీడియోలో మీకు తెలుస్తుంది సో చాలా దూరం ప్రయాణించి అక్కడికి వెళ్ళాక కూడా నిరాశ ఎదురైంది ఎందుకంటే అక్కడ వాళ్ళు టూరిస్ట్ గైడ్లు ఏం చెప్పంటే అవి చెట్ల మీద ఎక్కడో ఉంటాయండి సార్ అవి అప్పుడెప్పుడు రావు సార్ అదృష్టం ఉండాలి సార్ అవి రావు సార్ కనబడవు సార్ అని అన్నారు నేషనల్ పార్క్కి వెళ్ళాను అక్కడ కనబడలేదు ఇంకా పోయిందిగా ఇంకా మనకి కనపడే కనబడదలేనా ఎందుకంటే ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి చెట్టు కొండ మీద ఉంటాయి జూమ్ చేసి చూపించినా మీకు మనకు కనబడవు సో అలా అంటున్న సమయంలో ఇంకా నేను నెక్స్ట్ డే ఇంకా వేరే దేశం వెళ్ళిపోతున్నానన్న టైంలో లాస్ట్ రోజు నాకు అదృష్టం అండి రోడ్డు మీద అది నాకు కనబడటం అవ్వ మరి ఇంకా నా ఆనందానికి లేవనమాట నిజంగా దగ్గరుండి నేను చూడగలిశాను మీకు చూపించగలిసాను తెలుగులో ఇట్స్ ఫస్ట్ వీడియో అనమాట దీని మీద ఎవరో వీడియోలు చేయలేదు ఇంట్రెస్టింగ్ అసలు ఏం లేవు దీని మీద అసలు ఫస్ట్ తెలుగు వీడియో అనమాట చాలా గర్వంగా ఉంది ఒక వింత జీవి స్లాత్ని మీకు నేను పరిచయం చేశాను నా ఛానల్ ద్వారా చాలా హ్యాపీగా ఉంది మరిన్ని వింత జీవులు మరిన్ని ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాలు మీకు నేను చూపించాలని కోరుకుంటున్నాను అది నా ఛానల్ ద్వారా సో కీప్ సపోర్టింగ్ మీ లైక్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏం తెలుసో స్లాత్ గురించి మీకేం తెలుసో మీకు కమెంట్ల రూపంలో రాయండి అండ్ మీరు ఎప్పుడు విన్నారు మీరు ఏ క్లాస్లో విన్నారు అది చెప్పినా కూడా నాకు సరదాగా ఉంటుంది మీరు ఎప్పుడు దీని గురించి తెలుసుకున్నారు చిన్నప్పుడు సైన్స్ బుక్లు ఏమైనా చదివారా నేను బొటానికల్ గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పండి బొటానికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దీని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను ఓకే ఉంటాను బాబాయ్ జై హింద్ వచ్చేసామండి మొత్తానికి అగ్నిపర్వతం ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం